ఈ ఆర్మీ వాళ్ళు ఏం చేశారంటే, ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి చూస్తూ ఎవరైనా ఉన్నారా అని చూస్తున్నారు. చూస్తే ఎవరు లేరు. అప్పటికే ఒక కుక్క ఆ ఇంటి బయట నిలబడి అంటా, ఒక కుక్క ఏంటప్పా ఈ కుక్క ఎడ ఉంది అని ఆర్మీ ఆఫీసర్స్ చూశారు. చూస్తే అంట ఈ కుక్క అంట, 6 మంది ఆ ఇంటి కింద చిక్కున్నారు కదా, వాళ్ళ దగ్గరికి పోయి, ఈ కుక్క నా యజమానులు ఎక్కడున్నారు ఎక్కడ ఎత్తుకుతా ఉందంట, ఎక్కడున్నారు, మన నన్ను పెంచినోడు, నాకు అన్నం పెట్టినోళ్ళు, మా అన్న మా తమ్ముడు ఎవరున్నారు అని ఎత్తుకుతా ఉంటే ఎవరు కనపట్లే. అది వెళ్ళి ఈ ఆర్మీ ఆఫీసర్స్కి, అదిగో అక్కడున్నారు వాళ్ళు చూడని చూపిస్తుందంట. కింద కూరకపోయినారు, లోపల కనపడట్లేదు, అసలు లోపలికి వెళ్ళిపోయారు. ఈ కుక్క ఆర్మీ ఆఫీసర్ని తీసుకెళ్ళి చూపించి, ఇరుగో ఇక్కడ నుండి వాళ్ళనప్పుడు లాగితే 2 చచ్చిపోయారు, 4 బతికారు. కుక్కకున్న విశ్వాసం మనుషులకు లేదు. చూడండి, కుక్కకు పెట్టే అన్నం ఎంత, కొంచెం పెడతాం మనం, ఏ కుక్క అంటాం. కుక్క అనడానికి యోగ్యులం కాదు మనం, నిజంగా విశ్వాసం ఉండదు మనుషులకి, పెడితే విశ్వాసం ఉండదు. ఆ కుక్కకు చూడు ఎంత విశ్వాసమో. ఆ నలుగురిని కొర ప్రాణంతో ఉంటే బయటికి అదే ఇది సొక్కాలు బట్టి లాగుతుందంట. ఈ ఆర్మీ వాళ్ళ చేత కాదు, నేనే తెస్తానని. చూడండి ఎంత ఇష్టంగా, ఎంత ప్రయాసగా, ఎంత విశ్వాసంతో ఉందో. కుక్కలాంటి విశ్వాసం మనం కూడా కలిగి ఉండాలి. ఈరోజు దేవుని వాక్యంలోకి వెళ్ళి విశ్వాసం గురించి మనం మాట్లాడుకుందాం. విశ్వాసం యొక్క గొప్పతనం ఏందో తెలుసుకుందాం. కొంతమందిని గురించి నేను మీకు చూపిస్తాను. చూడండి, దానియేల గ్రంథం, ఏమొచ్చినా ఏ జరిగినా యేసుక్రీస్తుని విశ్వసించాలా అనే సంఘటన నేను మీకు పంచుకోబోతున్నాను. దానియేల గ్రంథం 3వ అధ్యాయం 1వచనం చదవండి. రాజగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని అయ్యా దూరాయను మైదానములో దాన్ని నిలవబెట్టాను. అది 60 మూరల ఎత్తు, 6 మూరల వెడల్పు అయి ఉన్నది. చాలు, జాగ్రత్తగా చూడండి. రాజు అయిన నెబుకద్నెజరు ఒక ఆయన ఉన్నాడు, రాజు ఆయన, ఆ బబులోను ప్రదేశానికి మొత్తం రాజు. ఆ రాజు ఏం చేశాడంటే, ఆయనకు ఒక ఇష్టం ఏర్పడింది, నేను ఒక బొమ్మ తయారు చేయాలా, ఒక ప్రతిమ, వాళ్ళ దేవత ప్రతిమ, వాళ్ళ దేవత విగ్రహాన్ని తయారు చేయాలని. అది ఎంత అంటే 60 మూరల ఎత్తు. 60 మూరలు అంటే ఎంత అండి, ఎంత కుమారన్న, 60 మూరలు అంటే ఎంత, 90 అడుగులు. 90 అడుగులు అంటే ఇక్కడ పెట్టి చూడాల, 90 అడుగుల అంతస్తు వేసుకోండి, అంటే 90 అంతస్తులు మ్యాక్సిమం. అంత కలిగిన 60 అంతస్తులు వేసుకోండి ఊరికే అందాస్తుగా. 60 అంతస్తులు హైదరాబాద్లో ఉన్నాయా, లేవు, కువైట్లో ఉన్నాయి. అంత పెద్దది కట్టిండంట ఆయన విగ్రహాన్ని, కోట్లు బంగారంతో కట్టి, బంగారంతో తయారు చేసి. వెడల్పు చూస్తే ఎంత అంట వెడల్పు, 6 మూరలు. 6 మూరలు అంటే ఈ నుంచి ఈ యొక్క ఈ వెడల్పు ఉంటుంది, 6 మూరలు అంటే 9 అడుగులు. 9 అడుగులు దాన్ని తయారు చేసి నిలబెడితే అక్కడ ప్రతి ఒక్కరు దీన్నే పూజించాలా, దీన్నే నమస్కరించాలా, దీన్నే ఆరాధించాలా. ఇంకా ఎవరైనా ఆరాధిస్తే ఒప్పుకునేది లేదో అని ఒక చట్టాన్ని చేసేసారు. ఒక చట్టం చేయబడింది. చట్టాన్ని చేసిన తర్వాత అక్కడ దేవుని యందు భయభక్తులు కలిగిన 3 ఉన్నారు వాళ్ళు. చూడండి 3వ అధ్యాయము 8వ వచనం.
ఆ సమయం ముందు కల్దీల్లో కొందరు ముఖ్యులు వచ్చి యూదుల పైన కొండెములు చెప్పి, కొండాలు చెప్తున్నారు, యూదుల పైన అబద్ధాలు చెప్తున్నారు, నిందలు మోపుతాయా రాజా, నువ్వేమనుకుంటున్నా దేశములో నువ్వు చెప్పిన మాట ఎవడు వింటల్లా, అందరూ ఒకటైతే ఆ ముగ్గురు మాత్రం వేరుగా ఉన్నారయ్యా, అందరు ఒకరైతే వాళ్ళు ముగ్గురుగా ప్రత్యేకంగా ఉన్నారు, వాళ్ళు వాళ్ళని మాట వింటలేదు, ఎవర్రా వాళ్ళు అని చూస్తే ముగ్గురు ఏం చేస్తున్నారు చూడండి ఒకసారి 14:13. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును రౌద్రమును గలవాడై శద్రకు మెషకు అభ్యర్థమును పట్టుకొని రెండు ఆజ్ఞగా వారు ఆ మనుషులు పట్టుకొని రాజసన్నిధికి తీసుకుని వచ్చిరి. షడ్రకు మెషకు అభ్యర్థగాలను పట్టుకొని తీసుకురండి, రాజసన్నిధి తీసుకొచ్చారు, అక్కడ నిలబెట్టారు, జనాలంతా ఉన్నారు, ముందు ఒక విగ్రహం ఉంది, దండు రాస్తున్నారు, తప్పెట్లు కొడతా ఉన్నారు, ఇటు కొడతా ఉన్నారు తప్పెట్లు, అంత పిల్లలు కూడా వాడుతున్నారంట, నాదాలు వాడుతున్నారంట, అన్నీ చేస్తూ ఉన్నారు. వీళ్ళు మాత్రం ముగ్గురు తీసుకొచ్చారు. రాజన్నాడు, శద్రక్ మెషక్ అభ్యర్థగోలు, మీ సంగతులు నాకు తెలుసు, మీరు మంచోళ్ళే, మీరు మంచి స్థాయిలో, కానీ నేను చెప్పినట్లే మీరు చెయ్యాలా, నేను రాజుని, దానికి మీరు నమస్కారం చేయాలా, దాన్ని పూజించాలా, దాన్నే మీరు నమ్మ మొక్కాలా అంటే, ఈ షడ్రకు మెషక్ అభ్యర్థులు మనలాంటి పిరికిలోళ్ళు కాదు వాళ్ళు, మనలాంటి అవిశ్వాసులు కాదు వాళ్ళు, అదే మన దగ్గరికి కనుక తీసుకొచ్చి గొంతు మీద కత్తి పెట్టి మీరు యేసుప్రభుని నమ్ముకుంటే మిమ్మల్ని చంపేస్తాము అని అంటే మనం ఏం చేస్తుంటారే, బతికితే బతకాలని నమ్ముకోవచ్చు, బస్టాండ్లో వదిలిపెట్టుకుందాం ఎందుకు అనవసరంగా అని, అయ్యా ఒకసారి నమస్కరిస్తామని చెప్పి నమస్కరించేస్తాం, ఒకసారి నమస్కరిస్తామని నమస్కరించేసి వదిలేసేస్తాం, తర్వాత చూసుకుందామని. కానీ షడ్రక్ మెషకులు అలాంటి వ్యక్తులు కాదు, అందుకే వాళ్ళ పేర్లు బైబిల్లో ఉన్నాయి, పరలోకంలో ముద్రించబడ్డాయి. తీసుకొచ్చారు, అడిగారు, ఒప్పుకొనే ఒప్పుకోవట్లే షడ్రక్ మెషక్ అభ్యర్థగోలు, ఒప్పుకొనే ఒప్పుకోవట్లే ఏమాత్రమో. అప్పుడు రాజు అన్నాడు, సరే వీళ్ళు ఒప్పుకోవట్లేదురా, అగ్నిగుండం ఉంది కదా, ఆ అగ్నిగుండం ఎంత ఉంటుందో తెలుసా, ఎంత పెద్దదో తెలుసా అగ్నిగుండము, దాదాపుగా అగ్నిగుండంలోనంట 5000 డిగ్రీల ఫారెన్హీట్, 5000 డిగ్రీల ఫారెన్హీట్. మనం ఇప్పుడు గ్యాస్ మీద పొయ్యి పెడతాం, పొయ్యి పెట్టినప్పుడు చేయి పెడితే కాలుతుంది లేదా, కాలుతుంది, అది ఎంత ఫారెన్హీట్ తెలుసా, అది 200 ఫారెన్హీట్ 200 ఫారెన్హీట్ అట్లాంటిది 5000 డిగ్రీలు. తీసుకుపోయి దాంట్లో ఏమన్నారు, బట్టలు పట్టుకున్నారు, ఏ రారా మీరు చెబితేనరా, రాజుకి ఎదురెత్తారా మీరు, పక్కనోడు అంటున్నాడు, అరే ఒకసారి మొక్కొచ్చు కదా, ఏం చచ్చిపోతారా మీరు, ఎందుకు అట్లా చేస్తున్నారంటే, లేదు నా దేవుడు చెప్పినట్లుగా మేము నివసిస్తామన్నారు. మాటలు జరుగుతున్నాయి, తీసుకెళ్తున్నారు ఒక పక్కన అగ్నిగుండము, ఒక కొంత దూరం కిలోమీటర్ దూరాన్ని ఉంది అగ్నిగుండము, నడుచుకుంటూ వెళ్తున్నారు, రాజు ఇక్కడ చూస్తున్నాడు, ప్రజలందరూ చూస్తూ ఉన్నారు, ఏదో జరుగుతుంది, ఏమో జరుగుతుంది, ఏమవుతుందో, మంచోళ్ళు కదా వాళ్ళని తీసుకుపోయి వేసేస్తున్నారే, కొంతమంది ఆడవాళ్ళు మాట్లాడారు, అబ్బే ఒకసారి మొక్కొచ్చు కదయ్యా, ఎందుకు ఈ శ్రమ కష్టము అని ఒకవైపు ఆడవాళ్ళు అంటున్నారు, మగవాళ్ళు అంటున్నారు, వాళ్ళని వేసేయండి సిగ్గు రావాలి వాళ్ళకే అని ఒక పక్క అంటున్నారు. అబ్బా ఈ సంఘటనతోనే ఆ ముగ్గురు ధైర్యం తెచ్చుకున్నారు, దేవుని మీద ఆధారపడ్డారు, బలవంతులైన వ్యక్తులు, బాడీ బిల్డర్ సింతతల్లా ఉండి రోజుకు మాంసము కేజీలు తినేవాళ్ళు, అక్కడ పెట్టారు బాడీగార్డులను పెట్టారు, పట్టుకున్నారు, తీసుకొని వెళ్ళిపోయి ఆ అగ్నిగుండలట ఇసిరేశారు. అంతే మన కబాబును ముళ్ళుగ్గు చెట్టగాలుతామో అట్ట తీసుకుపెట్ట ఇసిరేసారు. అలా ఇసిరేయగానే అందరు అనుకున్నారు అయిపోయింది అనుకున్నారు, అగ్నిలో లోపల ఉన్న వాళ్ళు అగ్ని మొత్తం మండుతుంది, ఎప్పుడో కాలిపోయింట్లని వదిలేసేసారు. కొన్ని నిమిషాల తర్వాత చూడండి దాని గంధము 3:17. మేము సేవించిన దేవుడు మండుచున్న వేడిము గల ఈ అగ్నిగుండము నుండి మమ్మను తప్పించి రక్షించటకు సమర్థుడు, తప్పించి రక్షించటకు సమర్థుడు, మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మను రక్షించడు, ఒకవేళ ఆయన రక్షింపకపోయినా
రాజా, మీ దేవతలను మేము పూజించము, నీవు నిలబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కారము చేయము. ఇదే తీర్మానం నిలబడి ఉన్నారు. అయ్యా రాజా, మా దేవుడు రక్షించడానికి సమర్థుడే, కానీ రక్షించకపోయినా పర్వాలేదు, కానీ మీరు పూజిస్తున్న దేవతలకు, నిలబెట్టిన దేవతలకు, ఆ ప్రతిమలకు మేము నమస్కారం చేయము, ఆ విగ్రహాలకు మేము చేయము. ఎంత తీర్మానం చేసుకున్నారు చూడండి. దేవుడి మీద వారికి విశ్వాసం ఉంది, బతికిస్తాడని విశ్వాసం ఉంది, సచ్చినా పర్వాలే అనేక తీర్మానంతో బతుకుతూ వచ్చారు. ఎందుకు? నిజమైన సృష్టికర్త యెహోవా దేవుడు, ఆయన వదిలిపెడితే ఎప్పుడొకసారి సచ్చేది. సావకుండా ఉంటామా? బతుకు ఉంటామమ్మా? సావకుండా ఉంటామా? ఎప్పుడైనా ఖచ్చితంగా ఎప్పుడైనా చచ్చిపోవాల్సిందే. ఆ చచ్చిపోయేదేదో ఏదో ఈ దీనికి మొక్కి దరిద్రం కంటే మాకు సచ్చిపోయి అగ్నిలో కాలిపోతే నరకం నుంచి తప్పి పరలోకాన్ని వెళ్తాంగా, అంతకంటే ఉత్తమమైందేమని ఆలోచించుకొని తీసుకుపోయి లోపలేశారు. ఇయ్యగా రాజు ఒక్కసారిగా స్టన్ అయిపోయినాడు. చూడండి 3:20. మరి తన సైన్యముల నుండి బలిష్ఠులో కొందరు పిలిపించి శద్రకు మెషకు అభిజ్ఞులు బంధించి వేడి మిగల మండుచున్న అగ్నిగుండములు వేడని ఆగ్నేయగా 7 అంతలంట. అంటే అది ఉందే 5000 డిగ్రీల ఫారెన్ హీట్ అయితే ఇంకా 7 అంతలు. 7 × 5 ఎంత? 35000 ఫారెన్ హీట్. 35000 డిగ్రీలు ఎండ మంట. దాంట్లో తీసుకుపోయి వేయమన్నాడు. వేశారు. వేసిన తర్వాత ఇప్పుడు చూడండి 22వచనం. రాజాజ్ఞ తీవ్రమైనందున, గుండము మిక్కిని వేడి మిగలినందున, శద్రకు మెషకు అబద్ధములను విసిరిన ఆ మనుషులు అగ్నిజ్వాల చేత కాల్చబడి చనిపోయారు. ఇక్కడి నుంచి పట్టుకున్నారు షడ్రకుని, మెషకుని పట్టుకొని 1, 2 అంటాం, ఏక్ ధోని తీసుకుపోయి దూరం ఇసిరేసినట్టు ఇసిరేసారు. వాళ్ళు ఇసిరేశారు, ఇళ్ళు కూడా కాలిపోయినారంట. ఇసిరేసిన వాళ్ళు కూడా కాలిపోయారు. దాదాపు 10-20 మంది వచ్చారు పట్టుకోవాలంటే, నలుగురు, ఒక వ్యక్తిని పట్టుకోవాలంటే నలుగురు కావద్దు, తిప్పాలంటే ఎట్లా? వాళ్ళు కాలిపోయారు. రాజు ఆశ్చర్యపడారు, వీళ్ళు చచ్చిపోయారే, ఇంకా వాళ్ళు కూడా చచ్చిపోయారని అనుకుంటూ ఉంటే మధ్యలో ఒక అద్భుతమైన సన్నివేశం, ఒక అద్భుతమైన కార్యము దేవుడు జరిగిస్తూ వచ్చాడు. ఏంటంటే అది రాజు నోటకుండానే మనం విందాం. 3:24. రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి ఆశ్చర్యపడ్డాడంట. రాజు లే కూర్చున్నాడు కదా, ఆయన ఇట్లా లేచాడమ్మట. అబ్బా దిగ్గులు లేచాడంతే. పైకి లేచి తీవ్రముగా లేచి కోపంతో లేచి ఆశ్చర్యపడి, మేము 3 మనుషులు బంధించి ఈ అగ్నిలో వేసిటిమి కదా అని తన మంత్రిని అడగ్గా వారు రాజా సత్యమని రాజుతో ప్రత్యర్మించి, రాజు అంటున్నాడు లేచిన తర్వాత, అరే మనము 3 వేసాం కదా, మరి ఏంటి నిజమే కదా, అంటే సత్యమేనయ్యా నువ్వు చెప్పింది కరెక్టే అన్నారు. 25. ఇప్పుడు అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములో అగ్నిలో సంచరించుట చూచున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, స్తోత్రం. ప్రైజ్ లార్డ్ చెప్పండి ఒకసారి. ప్రైజ్ ద లార్డ్. అబ్బా దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత కార్యం చూడండి. 3 వేస్తే ఈ రాజు ఏమంటున్నాడు? 4 కనపడుతున్నారయ్యా అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చారు 4? 3 కనపడుతుంటే 4 ఎక్కడి నుంచి వచ్చింది? 4 ఎవరు? యేసు ప్రభువే మధ్యకు వచ్చి ఆయన రూపం ఎలా ఉందంట చదువునా. 4వ రూపము దేవదూత రూపములే పోలినదైనను వారికి ప్రత్యుత్తరమిచ్చను. చూడండి 4వ రూపం ఎట్లుందంట? దేవదూతల రూపం వలె ఉంది. అబ్బా 3 కాలిపోవాల్సింది. అగ్నిలో వేశారు, అగ్నిలో వేసినా 3 కాలిపోకుండా మధ్యలో అగ్ని ఎలా మారింది వాళ్ళకి?
మంట ఏసీగా మారింది వాళ్ళకి. అగ్నిలో వేస్తే మంట మంట ఉండాలి, వేడి పుట్టాలా, సెగ పుట్టాలా, ఆ సెగ ఏసీలాగా చల్లగా ఉంది వాళ్ళకి. ఎందుకు? మధ్యలో యేసు క్రీస్తు ప్రభువారు అక్కడికి వచ్చారు. దేవదూతల రూపం వలె పోలిన అక్కడికి ఒక ఆయన వచ్చాడు. ఎంత ఆశ్చర్యమైన సంఘటన చూశాడు, ఆశ్చర్యపోయాడు. అద్భుతం జరుగుతూ వచ్చింది. సామాన్యంగా రాజు దగ్గరికి పోయి, జాగ్రత్తగా నేను నా మాట, రాజు దగ్గరికి పోయి అయ్యి యేసుని నమ్ముకో రాజా, ఇదిగో కరపత్రం తీసుకురాజా, చదువుతాడా, వింటాడా, వింటాడా, ఏనాడు, మొదలే కోపంతో ఉన్నాడు ఆయన, నా దేవతను దూషించారని. అద్భుతం జరగాల, ఆశ్చర్యం జరగాల, కార్యాలు జరిగితేనే ప్రజలు రక్షించబడేది పెద్ద పెద్దవాళ్ళు. లేకపోతే మార్పు చెందరు, మారు మనసు పొందరు. జరిగిన ఆశ్చర్యకరం అదే. అద్భుతమైన సంఘటన చూసే నాలుగో వ్యక్తి రూపం ఇలా ఉంది ఏంటండి అని అంటున్నాడు. చూడండి 26వ వచనము. అంతటి నెబుకద్నెజరు వేడి మిగిలి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరికి వచ్చి శద్రకు మెషకు అభిగ్రహించు వాళ్ళారా, మా మహోన్నతుడు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా దగ్గర రండిని పిలవగా శద్రకు మెషకు అభిజ్ఞకు ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చిరి. ఇంకా రాజే డైరెక్ట్గా వెళ్ళిపోయాడు లోపలికి, అగ్నిగుండం దగ్గరికి, గేట్ దగ్గరికి పోయాడు. గేట్ దగ్గరికి వెళ్ళిపోయి అగ్నిగుండాన్ని మంట ఆర్పేయండ్రా అని చెప్పినట్లుగా చూసి దగ్గరికి వెళ్ళాడు. దూరం నుంచి చూసి, అయ్యా షడ్రకు మెషకు అభ్యర్థిగా దేవుని సేవకులారా, రండియ్యా రండి అన్నాడు. బయటకు వాళ్ళు ముగ్గురు ఎట్టొస్తుంది తెలుసా, మండుచున్న అగ్నిలో నుంచి వస్తున్నట్లుగా వస్తున్నారు. అలా వస్తూ ఉంటే నాలుగో వ్యక్తి రావాలి, వాళ్ళతో పాటు నాలుగో వ్యక్తి లేడు, వెళ్ళిపోయాడు. అప్పుడే నాలుగో వ్యక్తి వెళ్ళిపోయాడు. ఎంత ఆశ్చర్యమైన కార్యాన్ని దేవుడు చేసే అద్భుతాలు, ఆశ్చర్యాలు బైబుల్ చదువుతూ ఉంటే అద్భుతంగా ఉంటుంది. ఆ వాక్యం చదివే కొద్దీ మనకి జుంటితేన దారుల కంటే ఉంటుంది. ఈ లోకంలో ఎక్కడ దొరకవు, ఎక్కడ కొన్ని కొన్ని మాటలు మాట్లాడుకొని అయిపోయింది అనుకుంటే, కానీ నిజంగా జరిగిన సంఘటనలు ఇవి. బయటకు వచ్చిన తర్వాత నిజంగా మీరు బ్రతుకున్నారా, మహోన్నతుడికి దేవుని సేవకులు ఎవరు, ఆయన ఎవరయ్యా, మీతో పాటు వచ్చింది ఎవరంటే, వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆ దేవుడే మాకు సహాయం చేశాడు. మేము చెప్పాం కదా రాజా నీకు ముందే, చేసినా చేయకపోయినా పూజించమని చెప్పాంగా. చూడండి దేవతలందరూ ఏమైపోయినారు, పక్కకి వెళ్ళిపోయినారు. అగ్నిని చల్లార్చి, అగ్నిలో చల్లదనం ఇచ్చి దేవుడు వారికి సహాయపడుతూ వచ్చారు. తర్వాత ఎవరు వీళ్ళ గురించి చెడ్డ మాటలు చెప్పారో, ఎవరు వీళ్ళ గురించి చెడ్డ విషయాలు చెప్పారు, వాళ్ళని తీసుకుపోయేశారు. చూడండి అక్కడే ఉంటుంది దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో 27. అధిపతులు, సేనాధిపతులు, సంస్థానధిపతులు, రాజు యొక్క ప్రధాన మంత్రులు కూడి వచ్చి ఆ మనుషులు పరీక్షించి వారి తల వారి శరీరంలోకి అగ్నిహాని తగలకుండా వాళ్ళ తల వెంట్రుకలు పరీక్షించారు. ఎందుకు తల వెంట్రుకలు పరీక్షించేది? కాలిపోవాలగా, కాలిపోవాలా. ఒకరోజు నేనేం చేస్తానంటే, అన్నం ఉండే స్టవ్ దగ్గరికి వెళ్ళి కొంచెం జలుబు చేసింది, ఇట పోయి తల పెట్టిన అని పీలుస్తూ ఉన్నా, మంట పుట్టించుకొని దాన్ని పీలుస్తూ ఉన్నా, ఆ సెగ వచ్చి దీని దగ్గర తలకు, అదంతా ఏందబ్బా వాసన వస్తుంది ఏదో అనుకుంటే నాదే జుట్టు కాలిపోతూ ఉంది. పోయింది మొత్తం, కొంచెం పోయింది, కాలిపోయింది, ఇంకా తీసేసా. వాళ్ళకు అగ్ని ఏమన్నా తగిలిందా వెంట్రుకలకి అని చూస్తే వెంట్రుకలు స్మెల్ లేవు. సొక్కాలు అట్టనే వేసేసారు. సొక్కాలు ఏమైనా కాలిపోయినాయంటే సొక్కాలు లేవు, సొక్కాలు కాలే. ఎంత అద్భుతం చేసే దేవుడు అబ్బా మన దేవుడు. ఎంత ఆ దేవుడు ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాడు, కారణం ఏంటి చెప్పండి? మనకు అలాంటి విశ్వాసం లేదు కాబట్టి చేయలేకపోతున్నాడు. మనకు అదే విశ్వాసం ఉంటే అంతకంటే గొప్ప కార్యాలు నేను చేస్తానన్నాడు కొత్త నిబంధనలు ఆయన తెలుసా, యేసుక్రీస్తు వారు. అంతకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు అన్నాడు ఆయన. గుర్తుపెట్టుకోండి, భారతదేశము ఒలింపిక్లో ఒక గోల్డ్ మెడల్ రాలేదని చాలామంది బాధపడుతున్నారు. కానీ ఈరోజు భారతదేశం గురించి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. భారతదేశానికి దేవుడు గోల్డ్ మెడల్ ఇవ్వబోతున్నాడు, సహాయం చేయబోతున్నాడు. విశ్వాసం తడుగుదాం.
ప్రభువు గొప్ప కార్యం జరిగిస్తూ ఉంటాడో ఇది గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. ఎంత గొప్ప కార్యాలో దేవుడు చేస్తూ వచ్చాడు, ఒక్క రవ కూడా తగలేదు. చివరికి రాజు కూడా నెబుకద్నెజర్ యేసును నమ్ముకోవడం జరుగుతూ వచ్చింది, యెహోవా దేవుని విశ్వసించడం జరుగుతూ వచ్చింది. అవన్నీ తీసి పక్కన పెట్టేశాడు. అప్పటికే దాన్ని ఆ విగ్రహాన్ని పగలగొట్టేసించాడు. ఓపా దీంతో మనకెందుకు రా నాయన, అనవసరంగా సృష్టికర్తని దేవుడు మహోన్నతుని దేవుడు మనకుంటే ఈ దరిద్రం మనకెందుకు, దీని కాబట్టి మళ్ళీ తయారు చేసుకోవచ్చని ఆయన నమ్ముకుండే కృపించాడు దేవుడు. ఎంత గొప్ప కార్యాన్ని దేవుడు చేశాడు తెలుసా ప్రియమైన దేవుని ప్రజలారా. విశ్వాసం వలన రాజ్యాలను జయించవచ్చంట మనం. విశ్వాసం ద్వారా రాజ్యాలను, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యమో. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యమో. విశ్వాసము ద్వారా మన పితరులందరూ రాజ్యాన్ని జయించినారు. విశ్వాసము ద్వారా మన పితరులందరూ రాజ్యాన్ని జయించినారు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. విశ్వాసం, ప్రతి విషయంలో విశ్వాసం కలిగి ఉండండి. విశ్వాసం కోల్పోగాకో దేవుని విషయంలో ఏదైనా ఆయన సాయం చేస్తాడు, అంతే. ఆయన ఏదైనా ఆయన చేయగలడు, గొప్ప కార్యాలను జయించగలడు, ఆయన చేయగలడు. నీకు ఏ రోగమా, పిల్లల సమస్య, కష్టమా, బాధల సమస్య, ఏదైనా చేయగలడు. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచో, విశ్వాసం కోల్పోవద్దు. షడ్రకు మెషకు అభెద్నెగోలు విశ్వాసం ఉంచారు, ఆయన మీద నమ్మకం పెట్టుకున్నారు, ఆయన వదిలిపెట్టలే. ఆ వదిలిపెట్టడం పెట్టకని కారణం వలన దేవుడు సహాయపడుతూ వచ్చాడు. ఈరోజు నీకు షడ్రకు మెషకు అభెద్నెగోలు ఉన్నట్లుగా నీకు కూడా ఈ విశ్వాసము ఉందా? లేకపోతే ప్రభు దగ్గర క్షమాపణ అడుగు. ప్రభువా, నేను కూడా నెబుకద్నెజర్ లాగానే ఉన్న వ్యక్తినే, నేను కూడా నెబుకద్నెజర్ లాగానే బతుకుతున్న వ్యక్తిని, వీటిని ఆరాధిస్తూ వీటిని పూజిస్తూ వీటితోనే బతుకుతూ ఉన్నా. డబ్బును బట్టి కొంతమంది, ఆస్తులను బట్టి విశ్వాసం కోల్పోతూ ఉంటా. కాదు, దేవుడే మొట్టమొదటి ప్రాముఖ్యత. ఆయన చేయగలడు, ఏదైనా ఆయన చేయగలడు. ది కాంట్రాక్ట్ వర్క్ రావట్లేదా, పనులు దొరకట్లేదా, ఇంకా సమస్యల్లో ఉన్నావా, దేవా నాకు ఇస్తావు నీవు. విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నా, దేవుడు సహాయం చేస్తానని దేవుడి దగ్గర అడిగే వ్యక్తులుగా మనం ఉంటే గొప్ప కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు, గొప్ప కృపను దేవుడు నెరవేరుస్తాడు. కాబట్టి షడ్రకు మెషకు అభెద్నెగోలుకు ఉన్న విశ్వాసం మనకు ఉండాలి. అక్కడ కేరళలో కుక్కకు ఉంది విశ్వాసం. ఎవరి మీద ఉంది? మనుషులు. వాళ్ళని కాపాడింది దేవుడు, కాపాడ్డా మనల్ని? విశ్వాసం పెట్టుకుని కాపాడలేడా? కుక్క కాపాడింది పాపం వాళ్ళని, ఏసయ్య షడ్రకు మెషకు అభెద్నెగోలను కాపాడింది. దేవుడు కూడా మనల్ని కాపాడగలడు, సహాయం చేయడు, ఆయన స్థిరపరచగలడు. విశ్వాసం కోల్పో మాకు, విశ్వాసం కోల్పోయావేమో, ప్రభు దగ్గర క్షమాపణ అడుగు, దేవుడు కృప చూపిస్తూ ఉంటాడు. ప్రార్థన చేసుకుని తల ఉంచి కళ్ళు మూసుకుని మోకరించండి.